హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఏదో పళ్ళు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మడుగు పూలు అంటారండి. బియ్యము మినప్పప్పు వేసి కారపూస చేస్తారు కదా, దాన్ని మా అత్తగారు వాళ్ళు మడుగు పూలు అంటారు. మా అత్తగారు నాకు నేర్పించింది ఏంటంటే, బియ్యము మినప్పప్పు నాలుగు బియ్యము ఒకటి మినప్పప్పు కడిగి ఆరబెట్టాలి. ఆరబెట్టి తర్వాత మిషన్కి పంపించాలి. ఆ తర్వాత కారపూస చేయాలి, ఉప్పు కారము నూనేసి. బట్ ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే, నేను అట్లే చేసేదాన్ని, వేరే వాళ్ళు ఏం చెప్తారంటే అదే ఇది ఈ పిండి వచ్చేసి నాలుగు బియ్యం పిండి ఒకటి కారపూస నాలుగు బియ్యం పిండి ఒకటి కారపూస తీసుకొని డైరెక్ట్గా ఆడించాను. ఆడిస్తే టేస్ట్ బాగుంటుందంట కడిగి ఆరబెట్టకుండా. ఇదివరకు అట్లా చేసేదాన్ని కాదు. బట్ బయట కొనుక్కున్నవేమి ఎవరేం మనం కడిగి ఆరబెట్టి చేయరు కదా, అందుకని ఇలా చేశాను. ఇంకా పిల్లలు ఇవాళ స్నాక్స్ కావాలంటే టక్కున పిండి ఇంట్లోనే, మా దగ్గర పిండి మిషన్ ఇంట్లోనే ఉండటం వల్ల పట్టాను. పట్టి వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా పిండి సగమే చేస్తున్నా నేను. నేను వేసింది కేజీ, సగమే చేసుకుంటున్నాను. ఉప్పు కారము జీలకర్ర కాచిన నూనె వేసి వేసాను. ఇంకా మా వారికి అయితే జొన్న రొట్టెలు నిన్న చేసింటేనమాట, మిగిలిపోయినవి గట్టిగా మైక్రోవేవ్లో కాల్చాను. గోంగూర పప్పు ఉంది, ఆయన అవి తింటానన్నారు. ఇలా అన్ని పేపర్కి వేసుకొని చేసుకుంటే ఏదానికి అది కూడా బాగుంటుంది. ఇందాక చూపించినట్టు ఒక్కటి పెద్దది వేసేస్తే ఓపిక లేని వాళ్ళు, అది కూడా బాగుంటుంది. ఇది నూనె కూడా ఎక్కువ పట్టుకోదండి. కారపూస కాని వాళ్ళకి చెప్తున్నా, వచ్చిన వాళ్ళ గురించి కాదు. నూనె కూడా ఎక్కువ పట్టుకోదు. ఇలా అన్ని ఏమి ఎక్కువ పట్టుకోదు, చాలా ఫాస్ట్గా కాలుతుంది. ఏమి రాని వాళ్ళు ఇది చేసుకోవచ్చు చూడండి. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే కన్నా అందులో మిషన్ లాగా తిప్పేసుకోండి. ఇదివరకు నేను సున్నుండలు రుబ్బానని చెప్పాను, బియ్యము మినప్పప్పు నాలుగు బియ్యము ఒకటి మినప్పప్పు వేసి తిప్పేసుకోండి. ఆ పొడి అలాగే పెట్టుకొని మళ్ళీ ఎప్పుడన్నా కూడా చేసుకోవచ్చు ఎయిర్టైట్ కంటైనర్లో. సో కొంచెం కొందరికి కొన్ని ఒక్క నాలుగు రోజులకు తినే అలవాటు ఉంటుంది వాళ్ళకు. అలాంటి వాళ్ళకి ఇంట్లోనే గ్రైండర్లో పట్టించుకుంటే కొంచెం చిన్న గ్లాస్ వేసుకున్నాం అనుకోండి, వాళ్ళకు దోశపిండి రుబ్బేటప్పుడు ఈ పిండి రుబ్బి తీసి మళ్ళీ దోశపిండి రుబ్బుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఇదేమనుకుంటున్నా, వడియాలండి. 15 డేస్ క్రిందట వేయించినవి టపర్వేర్లో పెడితే వాసన ఉండవు. చూడండి క్రిస్పీగా, సౌండ్ కూడా చాలా బాగుంటుంది. 15 రోజులైనా వడియాలు అట్లే ఉంటాయండి. ఇప్పుడు వడియాలు పెట్టుకునే సీజన్ కదా, స్నాక్స్ లాగా ఉంటాయి. మామూలుగా మన పాపడు ఎప్పుడు కూడా మనకు 3 డేస్ కంటే బాగుండవు కదా. చూడండి ఇది మినప పాపడు కూడా చూడండి అంత బాగుంటుందో. సో అందరూ టపర్వేర్ ఉంటే, నేనైతే 1/2 లీటర్ నూనె పెట్టేసి ఆ నూనె అయిపోయే వరకు వడియాలు వేయిస్తాను. వేయించి దాంట్లో లాగా పెడతాను. ఇవి బెండి వడియాలండి. ఏంటో మాడిపోయింది అనుకున్నారు, నేను చెప్పాను కదా బెండి వడియాలు ఆ రోజు ఎండబెట్టాను కదా వీడియోలో, ఆ రోజు చేసినవి. ఇలా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఈ బాక్స్లో చూడండి ఎలా పెట్టుకుంటాను. ఇందులో ఉన్నవన్నీ తీసి బౌల్ చేస్తున్నా. బౌల్కి వేసి అలాగే పెట్టేసి ఇందులో ఇప్పుడు మనం చేసుకున్న ఈ కారపూస వేసుకుంటాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగున్నాయి అన్నారు. చేసుకోండి, చాలా ఈజీ. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి తెలియకుండా కూడా చేసుకోవచ్చండి. బంధువులు ఏమనుకుంటారు అని అనుకోకుండా ఎలా చేసుకోవచ్చు అంటే, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే ఇలా మనము ఏదన్నా చేసి ఇవ్వచ్చు బిజినెస్. ఐడియా చెప్తున్నాను, బెంగళూరులో నేను విన్నాను, ఒకరు చెప్పారన్నమాట. చాలామంది హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళాక విన్నాను, అది కరెక్టో కాదో తెలీదు. మరి ఒకరు చేసినా చాలామంది అంటారు కదా, కుకింగ్కి వెళ్తారంట 10,000 అట్లా డబ్బులు వస్తాయని. ఏం చేయాలి, బోర్ కొడుతుంది కదా. మరి తెలిసి వెళ్తారో తెలియక వెళ్తారో నాకు తెలీదు. కుకింగ్కి వెళ్తారంట వాళ్ళు ఉన్న ఏరియాలో కాకుండా వేరే చోటికి.
అది నిజమో అబద్ధమో నాకు తెలీదు, తెలిసిందని చెప్తున్నాను. సో మనము ఇంట్లో ఫ్రెండ్షిప్లో చేసిస్తున్నామని చెప్పుకోవచ్చు, ఎవరికన్నా తెలిసినా వాళ్ళకి మాత్రమే మనం ఇలా చేసివచ్చు. ఇవి ఇప్పుడు భోజనంలో తినేస్తాం. ఈ బాక్స్ మళ్ళీ ఒక 1 వీక్లో, ఇది 1 వీక్ అంటే 4-5 డేస్లో అయిపోతుంది, బాక్స్ ఖాళీ అయిపోతాయి. పగలగొట్టు బెలూన్ సూపర్ 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 దయ్యంలాగా నిలవన్న పోస్టల్స్ మధ్యలో అదే. వా, ఎంత ధైర్యమో, చాలా ధైర్యం. పగలగొట్టు ఇంకా నెక్స్ట్ నీ బర్త్డే వరకు, ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు ఉంది నీ బర్త్డే డేటు? కొట్టు బాంబు పగలగొట్టిన ఫీలింగ్లో ఉన్నావు, ఇంకోటి బాంబు పగలగొట్టిన ఫీలింగ్లో ఉన్నావు చూస్తున్నావు నువ్వైతే. ఆహా, ఎంత బాగున్నావు తెలుసా జో, ఈ పోస్టల్స్ మధ్యలో వీడియోలో సూపర్గా ఉన్నావు. పోస్టల్స్ కాదు అవి, ఏమంటారు ఏదో చెప్పుతాయి. అదే మేమైతే సినిమా పోస్టల్ అంటాం, నువ్వు పోస్టల్ కొట్టు. ఇదిగోండి ఈ వగలగొట్టే లోపల చూపిస్తాం మనీ ప్లాంట్లు. వీళ్ళు గ్లాసులు కొనుక్కొని స్ట్రా గ్లాసులు చెప్తూనే ఉన్నావు, మామూలు ప్లాస్టిక్లే వద్దని. వింటారా, వినకుండా కొనుక్కొని వద్దని చెప్పేసి ఇప్పుడు దాన్ని షో ప్లాంట్కి వాడుకుంటున్నారు చూడండి. అట్లనే పనికొచ్చినాయి కదా. కాదు, నేను ఆ రోజు చెప్తున్నా కొనకండి అమ్మ అని నేను చెప్తూనే ఉన్నా. అవి మామూలు ప్లాస్టిక్ నాన్న, వద్దురా అని. మమ్మల్ని అంటావు ఏం తక్కువ, వద్దని వద్దని కొనుక్కొని తర్వాత ఏంది ఇట్లా వచ్చింది అన్నావు నువ్వు. చెప్తాను నేల పాలిష్ లాగా ఎందుకు కొంటున్నావు, ఏమన్నా 20-30 రూపాయలు మిగిలిసాను. అది 150 రూపాయలు తమ్ముడు. 100 రూపాయలు కొన్నావు ఒకసారి. అవునే, నేను సంపాదించిన డబ్బు నేను ఎట్లయినా ఖర్చు పెడతాను. నువ్వు ఎవరైనా కొనుక్కుంటుంది తర్వాత నాకు ఇస్తావు నువ్వు. నా ఫ్రెండ్స్ కి ఏమైనా లేకపోతే నన్ను పూసుకోమని ఇస్తుంటావు. నువ్వు ఎప్పుడైనా పూసుకుంటావేమో, నేను ఇస్తే పూసుకుంటా. నువ్వే నావన్నీ తీసుకుపోయి పూసుకొని ఎక్స్పైర్ డేట్ అయినాక నాకు వద్దని తెచ్చిస్తావు. నువ్వు వాడతావు కదా, నేను వాడకుండా లైట్ కలర్స్ అన్ని దయమమ్మా. ఏసీ వాళ్ళు చల్లగా బెలూన్స్ దయమమ్మా, దయమమ్మా పైన పైన ఆకాశంలో దయ్యం చూడు, ఆకాశంలో దయ్యము. నాకు చౌకాడో పేల్చే, నీకు రాత్రి నిద్ర ఉండదు. ఆకాశంలో దయ్యం చెప్పి సంపుతాయి రాత్రి అంతా. ఇంకా స్లాబులకు అతికిచ్చేటివి కూడా అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ ఎక్కడ అతికిస్తారో. గోడలు అయిపోయినాయి, స్లాబులు అయిపోయినాయి, దేన్ని వదలరు. చూడారు స్టిక్కర్ ఇప్పుడు ఎవడు తీయాలడా, అక్కడ చూడు టేపు పీకు మర్యాద కాదు, ఎవడు పీకాలి ఇప్పుడు ఆ టేప్ చూడు ఎట్లా కనిపిస్తుందో. మీకు బెంగళూరు ఓనర్లు అయితే సరిపోతుంది. దేవుడు మనకు సొంతం ఇల్లు ఎందుకు ఇల్లేదు ఇప్పుడు అర్థమైంది. మీరు అతికిచ్చి అతికిచ్చి ఇట్ట చేస్తారని మీకు అబ్బా పొడవు ఉన్నందుకు ఇది ఒక్కటే నువ్వు జీవితంలో పనికొచ్చు. అటుక మీద డబ్బాలు వీకి నీకే కదా. నేను పొట్టి ఉన్నందుకు కూడా ఒకటే, ఏమని నేను పొట్టి ఉన్నా తీసి చూస్తాను, నువ్వు పొడవు ఉన్నావు నడిపిస్తాను. ఆ కారం దగ్గర రోజు కరెక్ట్గా మూలలోనే పడింటే దయ్యం పిల్లలాగే ఉన్నావు తెలుసా, నీ జుట్టు నువ్వు. కానీ ఎంతసేపు లాగు గుంజు పైకి ఎక్కి. ఏ సినిమా అట్లుంటుందా? పింగ్విన్ పింగ్విన్ పింగ్విన్.